మూడు వందల అరవై ఏడు మంది లోక్సభ ఎంపీలు నూట అరవై తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు పదహారు రాష్ట్రాల అసెంబ్లీలు అంతా కలిసి తీసుకువచ్చినటువంటి ఒక యాక్ట్ నైంటీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్కి సంబంధించి సో ఇంత ప్రాసెస్ ద్వారా ఒక చట్టం తీసుకొస్తే సుప్రీంకోర్టులోని సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఐదుగురు జడ్జిలతో కూడినటువంటి ఒక బెంచ్లోని నలుగురు జడ్జెస్ ఈ చట్టము అన్కాన్స్టిట్యూషనల్ ఈ చట్టము చెల్లదు అని కొట్టేశారు అంటే మన దేశంలో జుడిషరీకి ఉన్నటువంటి పవర్ అది ఈ పవర్ని పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్షాధికారము అంటాము కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ కానివ్వండి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలు కానీ ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉత్తర్వులైనా అవి రాజ్యాంగ నిబంధనలకి అనుగుణంగానే ఉన్నాయా లేదా అని సమీక్షించే రివ్యూ చేయగలిగేటువంటి అధికారాన్నే న్యాయ సమీక్షాధికారము జ్యుడిషియల్ రివ్యూ అంటాము ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటాము సో ఈ అధికారాన్ని న్యాయ వ్యవస్థకి ఇచ్చింది ఎవరు ఎవరిచ్చారు అంటే రాజ్యాంగమే న్యాయ వ్యవస్థకి ఈ అధికారాల్ని కల్పించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ థర్టీన్ ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఆర్టికల్ వన్ థర్టీ టూ వన్ థర్టీ త్రీ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సిక్స్ అట్లాగే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఇలా చాలా ఆర్టికల్స్ ద్వారా న్యాయ వ్యవస్థకి రాజ్యాంగం ద్వారా ఈ అధికారం కలిగింది సో ఈ అధికారం అనేది న్యాయ సమీక్ష అధికారం అనేది న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి అధికారం మాత్రమే కాదు ఇది రాజ్యాంగం అప్పగించినటువంటి ఒక బాధ్యత దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ రాజ్యాంగంలోని నిబంధనలకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి అనుగుణంగానే పనిచేస్తున్నాయా లేదా అని సమీక్షించే అధికారం సమీక్షించాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉంటుంది ఈ న్యాయ న్యాయ సమీక్ష అధికారం ఉన్నప్పుడే దేశంలో పౌరులకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ని ప్రాథమిక హక్కులని కాపాడేటువంటి శక్తి న్యాయ వ్యవస్థకి దొరుకుతుంది అట్లాగే మనది సమాఖ్య తరహా వ్యవస్థ ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఏదైనా డిస్ప్యూట్ ఉన్నప్పుడు వాటిని పరిష్కరించేటువంటి అధికారం కూడా న్యాయ సమీక్షాధికారం ద్వారానే లభిస్తుంది మన దేశంలో కాన్స్టిట్యూషనలిజం రాజ్యాంగవాదం కొనసాగాలన్నా కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ రాజ్యాంగ ఆధిక్యత కొనసాగాలన్నా కోర్టులకి ఈ న్యాయ సమీక్షాధికారం తప్పనిసరి